సార్ మాది అన్నమయ్య జిల్లా సమ్మేపల్లి మండలం గున్నికుంట్ల గ్రామం కత్తువన్లపల్లె. నేను కోయేటుకు వచ్చి 5 నెలలు అవుతుంది. మా ఇంటి పక్కన పాపే తెలిసిన పాపే తీసింది, పిల్లలకి అడగని చెప్పింది. ఇద్దరు పని మనుషులు ఉంటారు, ఇద్దరు ఉంటారు నీతో పాటు ఇంకో పాప ఉంటుంది. నువ్వు పిల్లల్ని చూసుకో, మిగతా పని ఇంట్లో క్లీనింగ్ కుకింగ్ ఇంకో పాప ఉందని చెప్పింది. సరేలేని వచ్చి డబ్బులు నువ్వే పెట్టుకో, ఇంటి కోయేటుకు వచ్చి నాకు ఇస్తానని చెప్పింది. మాకు 1 లక్ష రూపాయలు ఖర్చు చేయండి సార్ కోయేటుకు వచ్చేదానికి. చెవుళ్ళ కమ్మలతో కూడా కొలువు పెట్టివే, డబ్బులు లేక ఎన్నో అవసరాలు పడి అప్పులు చేసుకుని వచ్చినాను సార్. ఈడికి వస్తే నేను ఒకదాన్నే 5 నెలల నుంచి క్లీనింగ్ కుకింగ్ పిల్లలు మొక్కని పట్టుకోవాలి చిన్నపిల్లలు సార్. టయానికి తిండిలా నిద్రలే, ఒప్పుడు తిని 2 పూట్లు కూడా పచ్చని రోజులు ఉన్నాయి సార్. నేను చేయలేకపోతానా? నాకు ఆరోగ్యం బాగలేదు, నేను ఉండలేను చేయలేనని చెప్తే విజయనాయకో ఇంటికి పోవాల, నన్ను ఇంటికి పంపించంటే సరేలే రంజాన్ అయిపోయి నాకు పంపిస్తానని చెప్పింది. మళ్ళీ రంజాన్ అయిపోయి నాకు అడిగితే డబ్బులు కట్టు పంపిస్తానండి. మాకు డబ్బులు అయితే 1 రూపాయి ఎలా పోతే వాళ్ళు ఇంటికి పోయేదాని కానీ నేను 4 నెలల జీతము అట్టే పెట్టుకొని 1 లక్ష రూపాయలు ఇచ్చాయి. నువ్వు ఇంటికి అడిగి ఇంటికి పంపించింటే 2 సార్లుగా ఇచ్చినావా? పంపిస్తాను, ఈ వారం పంపించా, రేపు నెల పంపిస్తాను, 10 మంది వస్తుంది పంపిస్తాను, ఖచ్చితంగా పంపిస్తానని చెప్తాను. మా బావ మా అమ్మని అడిగితే పాత నేను ఇంటికాడ మా అమ్మకు బాగాలేదు నాకు బాగాలేదు నేను చూపించుకోవాలంటే లేదు ఖచ్చితంగా ఉండాలా, 10 మంది వచ్చినాక 3 నెలల నుంచి ఆ మాట చెప్తాను సార్. లేదా నేను ఏమైనా ఇబ్బంది పెడతాను, కేసు పెడతాను, అది దాన్ని బెదిరిస్తాను అన్నా. నాకు ఒళ్ళు బాగాలేదు సార్, ఎట్లాడు నేను చూపించుకోవాలి ఇంటికి వచ్చి బతుకుతానని కూడా నాకు లేదు. నాకు గుండె దడదడ అని కొట్టుకుంటుంది. ఎడమవైపు భాగం వీటి నుంచి తల కాంచి భాగం మొత్తం, ఎడమవైపు భాగం మొత్తం నొప్పికి బగబగ మంట, గుండె అయితే నా గుండె దడ నాకే వెళ్ళిపోతుంది సార్, ఆడైపోతుంది అనిపించింది. నాకు ఇద్దరు చిన్న బిడ్డలు, వాళ్ళు మాకు మొన్న చూస్తున్నారు అనిపించింది.